నేచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. భారీ వసూళ్లతో అదరగొడుతోంది. నాని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా దసరా మూవీ 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ధరణి తన నటనతో బాక్సాఫీస్ కొల్లగొట్టాడని ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి మరీ చిత్ర బృందం అనౌన్స్ చేసింది. దసరా మూవీని పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి అయితే నానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం మూవీ టీంను పొగడ్తలతో ముంచేశారు. శ్రీరామనవమి కానుకగా 30 మార్చిన మొత్తం 5 భాషల్లో విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 3000కు పైగా థియేటర్స్ లో ఆడుతోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే సౌత్ లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. యుఎస్ లో అయితే సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికే 1.8 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని అందుకున్న దసరా మూవీ మ్యాజికల్ మార్క్ 2 మిలియన్ డాలర్స్ ని ఖచ్చితంగా కొడుతుంది. నాని కెరీర్ లో మొదటి 2 మిలియన్ సినిమాగా దసరా నిలవడం గ్యారంటీ. నాని ఇమేజ్ సినిమాపై ఉన్న క్రేజ్ తో దసరాకు సౌత్ లో ఓవర్సీస్ లో వసూళ్ల మోత మోగుతోంది. అయితే హిందీ బెల్ట్ లో మాత్రం వసూళ్లు మెల్లగా పుంజుకుంటున్నాయి. దీన్ని మరింత పెంచే ప్రయత్నంలో భాగంగా టికెట్ రేట్ను 112 రూపాయలకు తగ్గించారు. సోమవారం నుంచి గురువారం వరకు ఈ టికెట్ రేట్స్ ఉంటాయి. టాక్ బాగుంది కాబట్టి కలెక్షన్లు పెరుగుతాయని దసరా నిర్మాతలు ఈ విధంగా ప్లాన్ చేశారు. గతంలో పుష్ప, కార్తికేయ 2, కాంతార సినిమాలు బాలీవుడ్ లో మెల్లగా పుంజుకున్నాయి. 2వ వారం నుంచి వీటి ప్రభావం కనిపించింది. ఇక దసరా విషయంలో కూడా ఇదే జరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే టికెట్ రేట్లు తగ్గించారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే నెక్స్ట్ రాబోయే సినిమాలు నాని ఐడియాను ఫాలో అవ్వడం గ్యారంటీ.